हाय स्टूडेंट्स, वेलकम टू भास्कर बायोलॉजी। इंटरमीडिएट सेकेंडरी जुआलजी संबंधी जेनेटिक्स ऑलरेडी कोई पार्ट्स मैं चुनाव जरिए दिन कंटिन्यूएशन का नेक्स्ट पार्टी मैं वीडियो चुदा। ओके स्टूडेंट्स, वीडियो नचते कंपलसरी लाइक चेक फ्रेंड्स की शेयर चेक इंका वीडियो चूंत ना चैनल इंका सब्सक्राइब चेक सब्सक्राइब चेक अदे विधि बेल आइकन ऑल ऑप्शन एक्टिवेट प्रति वीडियो को नोटिफिकेशन रहा जरूरत। ओके वीडियो मनको टापिक जेनेटिक संबंध बहुजन्यु आनुवंशिकता पॉलीजेनिक इनहेरिटेंस दी पॉलीजेनिक इनहेरिटेंस। सो पॉलीजेनिक इनहेरिटेंस मन वीडियो चूदा। फर्स्ट ऑफ ऑल बहुजन्यु आनुवंशिकता अंटे चूदा। चूँ लक्षण आनुवंशिकता अनेक जन्यु समूह एर्पड़ नियंत्रे स्थिति मन बहुजन्यु आनुवंशिकता अंत అంటే ఏదైనా ఒక జన్యు ఉంది అంటే మనకి ఏంటంటే ఒక జన్యు సాధారణంగా ఏం చేస్తుందంటే ఒక లక్షణాన్నే వ్యక్తపరుస్తుంది. అయితే ఇక్కడ ఏం ఇచ్చాడు, ఏదైనా ఒక లక్షణం అనేది ఏమవుతుందంటే అనువంశికతను అనేక జన్యువులు ఒక సమూహంగా ఏర్పడి ఒక లక్షణం అనేది ఏంటంటే అనువంశికతను అంటే ఒకరి తర్వాత ఒకరు వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే అనేక జన్యువులు ఒక సమూహంగా ఏర్పడతాయి. జన్యువులన్నీ కూడా కలిపి ఒక సమూహంగా ఏర్పడి నియంత్రించే స్థితినే మనం ఏంటంటే బహుజన్యు అంటే అనేక జన్యువులు ఇక్కడ మనకేంటంటే అనువంశికతంగా ఒక లక్షణాన్ని నియంత్రిస్తున్నాయి కాబట్టి దీన్ని మనం బహుజన్యు అనువంశికత అని చెప్పడం జరుగుతుంది. అయితే మెండల్ సూత్రం ప్రకారం ఒక జన్యువు జంట యుగ్మ వికల్పాలు ఒక లక్షణాన్ని నిర్దేశిస్తాయి అంటే ఒక జన్యువు ఒక లక్షణాన్ని మనం జంట లక్షణాన్ని నిర్దేశిస్తాయి అని చెప్పడం జరిగింది. సో దానికి ఆయన ఉదాహరణగా మనం బఠానీ మొక్క తీసుకుని అందులో ఎత్తు తీసుకున్నాం. ఎత్తు అనే దాన్ని ఏంటంటే లక్షణాన్ని బట్టి ఏంటంటే పొడవు పొట్టి అంటాం, జంట లక్షణాలు పొడవు పొట్టి. అలాగే మనకి డ్రోసోఫిలాలో దేహ వర్ణం గ్రే కలర్, అదేవిధంగా మనకి ఈ బ్లాక్ కలర్ ఇలా మనకి అంటే కలర్స్ కూడా తీసుకున్నాం. ఏదైనా ఒక లక్షణం నియంత్రిస్తుంది అని అది ఆల్రెడీ మనం ఇప్పటికి చదువుకోవడం జరిగింది. ఇలా మనకంటే ఒక జన్యు ఒక రకమైన లక్షణాన్ని జంట లక్షణం. ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే చూడండి, జంట యుగ్మ వికల్పాలు ఫర్ ఎగ్జాంపుల్ పొడవు అయితే ఏమైంది క్యాపిటల్ టీ ఉంటుంది, అదేవిధంగా మనకి స్మాల్ టీ ఉంటుంది. సో ఈ రకంగా మనకంటే అలాగే క్యాపిటల్ టీ ఉంటే పొడవు అంటాం, స్మాల్ టీ ఉంటే పొట్టు అంటాం. ఇలా జంట యుగ్మ వికల్పాలు అనేవి ఒక లక్షణాన్ని నిర్దేశించడం జరుగుతుంది. ఇది అలా మనకు తెలిసిందే. ఇంకోటి ఉంది దాన్ని ఏంటంటే ప్లియోట్రోపీ అంటాం. ప్లియోట్రోపీ ఏంటంటే ఈ సూత్రం ప్రకారం ఏంటంటే ఒక జన్యువు అనేక దృశ్య రూపాలను ప్రభావితం చేస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే పై దాంట్లో ఏం చేసాం, ఒక జన్యువు ఒక జన్యు లక్షణాన్ని అంటే ఒక లక్షణాన్ని మాత్రం నియంత్రించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇంకొక దానిలో ఏమవుతుంది, ప్లియోట్రోపీ వచ్చేసరికి ఏమవుతుంది, ఒకటే జన్యువు కానీ అనేక దృశ్య రూపాలను ప్రభావితం చూపిస్తుంది. మనకేంటంటే జుట్టు రాలిపోవడం, బుద్ధిమాంది, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం ప్లియోట్రోపీ గురించి కూడా. అయితే చూడండి, ఈ రెండు నియమాలకు భిన్నంగా బహుజన్యు అనువంశికతలో అనేక జన్యువులు కలిసి ఒక లక్షణాన్ని, ఇక్కడ మనకేమైంది అనేక జన్యువులు, సో ఒక జన్యువు ఇక్కడ పైన ఏమైంది ఒక జన్యువు ఒక లక్షణాన్ని చూపించలేదు, ఒక జన్యువు ఏమైంది అనేక దృశ్య రూపాలను అనేసి లక్షణాలను చూపించో చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఆపోజిట్ అవుతుంది, ఏమవుతుంది ఒక అనేక జన్యువులు కలిపి ఒక లక్షణాన్ని చూపిస్తున్నాయి, అనేక జన్యువులు కలిపి ఒక లక్షణం చూపిస్తున్నాయి కాబట్టి దీని బహుజన్యు అనువంశికత అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియలో పాల్గొనే జన్యువులు ఒక దృశ్య రూపం మొత్తం లక్షణాన్ని చిన్న చిన్న పరిమాణాల్లో సంచితం చేస్తూ, సో ఎలా మనకు ఒకదానికి ఒకటి కలిసిపోయి అంటే 1+1+1+1+ ఇలా మనకి అంటే ఒక లక్షణం అన్ని కూడా మనకి పోగు చేస్తాయి, అన్ని కూడా కలుస్తాయి. అందుకని చెప్పి అనేక జన్యువులు కలుస్తాయి, అనేక జన్యువులు కలిసి అందువల్ల ఏంటంటే బహుజన్య అనువంశికత చూడండి పరిమాణాత్మక అనువంశికత. దీన్ని మనం ఏంటంటే పరిమాణాత్మక అనువంశికత అని చెప్పుకుంటాం. అయితే అని కూడా అంటారు దీనికి పేరు అంటే మనకి ఏదైతే బహుజన్య అనువంశికత ఇంకొక పేరు ఏంటంటే పరిమాణాత్మక అనువంశికత అని చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ చూడొచ్చు, నెక్స్ట్ చూడొచ్చు ఈ నెక్స్ట్ చూడండి, జన్యు శాస్త్రంలో దీన్ని బహుకారక అనువంశికత అని కూడా సంబోధిస్తుంది. ఇంకొక పేరు ఉంది ఏమంటారంటే బహుళ కారక అనువంశికత అని చెప్పడం కూడా జరుగుతుంది. అందుకనే మల్టీ ఫ్యాక్టరల్ ఇన్హెరిటెన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇది మనకి ఏదైతే దీనికి ఒక ఎగ్జాంపుల్ కింద మీకు చెప్తే మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. కాబట్టి చూడండి, బహుజన్య అనువంశికతకు అనేక ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. అందులో మనకి మానవుని యొక్క చర్మం రంగు అలాగేదైనా ఎత్తు బరువు మేధోశక్తి, సో వీటన్నిటిని కూడా లక్షణాలు మనం దీనికి ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకేంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ లెసన్లో మనకేంటే మానవ చర్మం యొక్క వర్ణం అనేది ఏ విధంగా ఉంటుంది అని అంటే మనకేంటంటే ఈ మానవ చర్మం యొక్క వర్ణాన్ని ఒక స్కిన్ కలర్ ఇన్ మ్యాన్ దీన్ని మనకి ఎగ్జాంపుల్గా తీసుకొని దీన్ని మనం వివరించే ప్రయత్నం అయితే మాత్రం చేద్దాం. సో ఇక్కడ చూస్తే మనం చూడండి ఇక్కడ ఉంది
మానవ చర్మం యొక్క వర్ణం, మానవుడి చర్మంలో రంగును మనకి మెలనిన్ అనేటువంటి ఒక వర్ణద్రవ్యం ఉంటుంది. మానవుల లోపల మెలనిన్ అనేటువంటి ఒక వర్ణద్రవ్యం ఉంటుంది. ఈ వర్ణద్రవ్యం మీదనే మానవుని యొక్క చర్మం తాలూకు రంగు అనేది డిపెండ్ అవడం జరుగుతుంది, పై ఆధారపడి ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, మెలనిన్ సంపూర్ణ స్థాయిలో ఉత్పత్తి అయితే, అంటే మెలనిన్ అనేటువంటి వర్ణద్రవ్యం ఎక్కువగా రిలీజ్ అయితే, మానవుని యొక్క దేహంలో మెలనిన్ తాలూక స్థాయి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే చర్మం రంగు నల్లగా ఉంటుంది. సో ఈ రకంగా మనకి అంటే బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి చర్మం కలిగిన వ్యక్తిలో ఏమవుతుందంటే మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఎక్కువగా రిలీజ్ అయిందని అర్థం. అయితే ఇది ఒకవేళ మెలనిన్ కానీ ఉత్పత్తి కాకపోతే మెలనిన్ తాలూకా ఉత్పత్తి అనేది తక్కువగా ఉంటాయి. అంటే మెలనిన్ తాలూకు మెలనిన్ అనే వర్ణద్రవ్యం తాలూకు ఉత్పత్తి తక్కువగా ఉంటే మనకి ఏమవుతుందంటే తెల్లగా ఉంటారు, తెల్లగా మనకి వైట్ ఆర్ ఆల్బినో ఉంటాం. సో ఈ రకంగా మనకి ఉండడం జరుగుతుంది. సో నలుపు బ్లాక్ గా ఉంటారు, అదే మనకి వైట్గా ఉంటాయి. అయితే బ్లాక్ ఆ వైట్ అనేది డిపెండ్ చేస్తే అంటే మెలనిన్ అనేటువంటి పిగ్మెంట్. అయితే ఇక్కడ చూడండి, కనీసం 2 లేదా 3 జతల జన్యువులు మెలనిన్ సంశ్లేషణను నియంత్రించే చర్మం రంగును కలగజేస్తాయి. సో మనకి 2 లేదా 3 జతల జన్యువులు కలిసి మెలనిన్ సంశ్లేషణ, అంటే మెలనిన్ అనేది ఉత్పత్తి అవడానికి ఎన్నవుతున్నాయి, కనీసం 2 లేదా 3 జతల జన్యువులు అనేవి ఇందులో ఇన్వాల్వ్ అవడం జరుగుతుంది. అయితే చూడండి, 1913లో డెవన్ పోర్ట్ అనే సైంటిస్ట్ నీగ్రో అలాగే మనకి ఆల్బినో, సో మనకి అంటే నీగ్రో మనకి అంటే కొద్దిగా బ్లాక్ కలర్ లో ఉంటారు, అదే మనకి ఆల్బినో మనకి వైట్ కలర్ లో ఉండడం జరుగుతుంది. సో వీళ్ళ మీద డిపెండ్ అయ్యి జనాభాల్లో ఏ విధంగా చర్మం రంగు నియంత్రించబడుతుందో వివరించారు. సో వీళ్ళిద్దరినీ బేస్ చేసుకుని డావెన్ పోర్ట్ అనే సైంటిస్ట్ 1913లో వివరించడం జరిగింది. ఏమని వివరించారంటే చూడండి, ఏ అదేవిధంగా బి సి అనేటటువంటి 3 బహిర్గత జన్యువులు, ఇక్కడ మనకి 2 లేదా 3 జన్యువులు అని చెప్పుకున్నాం, అక్కడ మనకి 3 జన్యువులు ఇవ్వడం జరిగింది. ఏ జన్యువు, బి జన్యువు, సి జన్యువు, ఈ 3 జన్యువులు కూడా బహిర్గత జన్యువులు కూడా ఒక్కొక్కటి కొంత నిర్ణీత పరిమాణంలో మెలనిన్ను తయారు చేస్తాయి. అంటే ఏ మెలనిన్ తయారు చేస్తుంది, బి మెలనిన్ తయారు చేస్తుంది, సి, మొత్తం 3 కూడా మెలనిన్ తయారు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఈ 3 ఉంటే పూర్తి స్థాయిలో మెలనిన్ తయారై చర్మం గాఢ నలుపు అను డార్క్ బ్లాక్ కలర్ రావడం జరుగుతుంది. అంటే ఏమవుతుంది, ఏ కూడా మెలనిన్ బాగా సెక్రెట్ చేసింది, బి జన్యువు కూడా మెలనిన్ బాగా సెక్రెట్ చేసింది, సి కూడా, 3 కూడా మెలనిన్ ఎక్కువగా రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ గాఢ నలుపు డార్క్ బ్లాక్ కలర్లోకి ఆ వ్యక్తి అనేది రావడం జరుగుతుంది. అందువల్ల వీటిని మనం ఏంటంటే వర్ణక జన్యువులు, పిగ్మెంట్ జీన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇక చూడండి, వీటి అంతర్గత రూపాలైనటువంటి యుగ్మ వికల్పాలు మెలనిన్ తయారీకి సహకరించవు. మరి బహిర్గతం, అంతర్గత, ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏ తీసుకుంటే ఏమవుతుంది, బహిర్గత లక్షణం, అదే స్మాల్ ఏ తీసుకుంటే ఇది అంతర్గత లక్షణం, అలాగే క్యాపిటల్ బి అనేది ఏమవుతుంది, బహిర్గత లక్షణం, స్మాల్ బి అనేది ఏంటంటే అంతర్గత లక్షణం, అలాగే క్యాపిటల్ సి స్మాల్ సి. ఈ బహిర్గత జన్యువులు అన్ని కూడా మనకి ఏమవుతుందంటే మెలనిన్ ఎక్కువ రిలీజ్ చేస్తాయి, కానీ అంతర్గత జన్యువులు ఏమవుతుందండి, స్మాల్ ఏ, స్మాల్ బి, అలాగే స్మాల్ సి, 3 కూడా ఏమవుతాయంటే ఇక్కడ చూడండి, ఇవి మెలనిన్ తయారీకి సహకరించవు. అందువల్ల వీటిని తటస్థ జన్యువులు అంటాం. ఏవైతే స్మాల్ ఉన్నాయో అంటే రెసెసివ్ అంతర్గత లక్షణం కలిగిన జన్యువులు ఏవైతే ఉన్నాయో వాటి మనం ఏంటంటే తటస్థ జన్యువులు, అంటే న్యూట్రల్ జీన్స్ అని అనడం జరుగుతుంది. వీటి సమక్షంలో చర్మం రంగు లేత వర్ణంలో తెల్లగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మెలనిన్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది, నలుపు వర్ణం కాకుండా ఇది తెల్లగా వీళ్ళు రావడం జరుగుతుంది. సో ఈ నియంత్రణ ప్రకారం ఏఏ బిబి సిసి జన్యు రూపం ఉండడం వల్ల నీగ్రోలు ఏమవుతున్నారో నల్లగాను, అదే ఆ ఏఏ బిబి సిసి ఇవి స్మాల్ ఉన్నాయి, స్మాల్ ఏ స్మాల్ ఏ, అదే స్మాల్ బి స్మాల్ బి, స్మాల్ సి స్మాల్ సి, ఇవి అంతర్గత జన్యువులు కాబట్టి ఇవి ఈ మెలనిన్ ఎక్కువగా మెలనిన్ రిలీజ్ చేయవు. కాబట్టి ఏమవుతుంది, ఆల్బినోలు అందరూ కూడా మనకి ఏంటంటే ఆల్బినోలు అందరూ కూడా తెల్లగా ఉండడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకి ఎగ్జాంపుల్ తోటి వివరించడం జరిగింది. సో నెక్స్ట్ వస్తే చూడండి, ఇక్కడ నీగ్రోలు ఆల్బినోల మధ్య వివాహం ఫలితంగా, అంటే ఇక్కడ నీగ్రోలు అనేది ఏమవుతుందో డార్క్ బ్లాక్ కలర్ లో ఉండడం జరుగుతుంది వీళ్ళు, అదే ఆల్బినోలు వైట్ కలర్ లో ఉండడం జరుగుతుంది. వీళ్ళిద్దరికి మధ్యన కానీ వివాహం జరిగితే మనకేమవుతాయి, ములట్టోలు అనేవి ఏర్పడుతున్నాయి. ములట్టోలు అనేవాళ్ళు అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే చామన ఛాయ, అంటే మధ్యస్థ చర్మం రంగును కలిగి ఉంటారు. అంటే అటు పూర్తిగా నల్లగా ఉండరు, ఇటు పూర్తిగా తెల్లగా ఉండకుండా చామన ఛాయ రంగులో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ములట్టాల మధ్య జరిగిన వివాహ సంబంధాల ఫలితంగా, అంటే ములట్టాల మధ్య మళ్ళీ వివాహం జరిగినప్పుడు ఏమవుతుంది, వివిధ చర్మ రంగులు గాఢతలు కలిగినటువంటి 7 జన్యు రూపాలు కలిగిన సంతాన సమూహాలు ఏర్పడ్డాయి. సో వీళ్ళ నుంచి మనకి 7 రకాల జన్యు రూపాలు కలిగినటువంటి సంతానాలని ఏర్పడడం జరిగింది. ఎలాగా, నీగ్రోలు ఉన్నారు, ఆల్బినోలు ఉన్నారు, ఆల్బినోలు ఉన్నారు, దీంతో జాతుల మధ్య చర్మం రంగు అనువంశికతని క్రింది విధంగా చెప్పవచ్చు. ఫస్ట్ నలుపు వర్ణం నీగ్రోలు పురుషుడు ఏం చేశారంటే లేత వర్ణం ఉన్నటువంటి ఆల్బినో ఎవరైతే యువతని పెళ్లి చేసుకున్న తర్వాత, సో దీనిలో ఉన్నటువంటి చూడండి ఇవన్నీ క్యాపిటల్ ఏలు, క్యాపిటల్ బీలు, క్యాపిటల్ సీలు. ఎందువల్లంటే
ఇవి ఎక్కువ మెలనిన్ని సెక్రెటేస్తాయి. ఇవి మనకంటే బహిర్గత లక్షణాలు కలిగి ఉంటాయి కాబట్టి, ఇవి అంతర్గత లక్షణాలు కలిగిన జన్యువులు కాబట్టి వీళ్ళు లేత వర్ణంలో ఉండడం జరుగుతుంది. అది దీని నుంచి మనకి ఏమవుతుంది, ఏబిసి క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ సి వస్తుంది. దీన్ని మనకి స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ క్యాపిటల్ బి స్మాల్ సి క్యాపిటల్ సి క్యాపిటల్ సి క్యాపిటల్ సి స్మాల్ సి క్యాపిటల్ సి స్మాల్ సి. సో ఈ ఒకటి ఒకటి ఏమవుతుంది బహిర్గత లక్షణము, ఇంకోటి అంతర్గత లక్షణము. సో ఒకటి ఏమవుతుంది ఎక్కువగా ఎక్కువ మెలనిన్ స్రవిస్తుంది, ఒకటి మెలనిన్ స్రవించదు. సో ఈ రకంగా రెండు కూడా సమపాలలో మిక్సింగ్ అవడం వల్ల ఏమవుతుందంటే చామన్ ఛాయ్ అన్నటువంటి ములట్టోలు అనేది వాళ్ళు అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకేంటంటే ఒక నీగ్రో పురుషుడు నలుపు వర్ణం వ్యక్తి తెలుపు వర్ణం నలుపునో యువతను పెళ్లి చేసుకోవడం వల్ల మనకి చామన్ ఛాయ్ అన్నటువంటి ములట్టోలు అనేవి అనేవాళ్ళు ఏర్పడడం అనేది జరిగింది. సో ఈ ములట్టాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అంతర్వివాహం అంటే వాళ్ళ మధ్య వాళ్ళకి వివాహం జరిగినప్పుడు మనకేమవుతుందంటే ఇక్కడ చూడండి మొత్తం 8 రకాలైనటువంటి బీజకణాలు అనేవి ఏర్పడ్డాయి. ఎన్ని రకాలంటే 8 రకాల బీజకణాల నుంచి 64 జన్యు రూపాలు ఏర్పడుతున్నాయి. ఎన్ని జన్యు రూపాలు 64 జన్యు రూపాలు. సో 7 రకాల చర్మ వర్ణాలు ఏర్పడుతున్నాయి. సో ఎనిమిది రకాల బీజకణాల నుంచి ఏడు రకాల చర్మ వర్ణాలు ఏర్పడుతున్నాయి లేదా దృశ్య రూపాలను ఏర్పడడం జరుగుతుంది. అవి ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనకి కింద ఇవ్వడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకుని ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు F1 తరం F2 తరం. సో F1 తరం అన్నవాళ్ళు ఏమవుతుందో చామంచే ఏర్పడ్డారు. సో F2 తరంకి వచ్చేసరికి చూడండి క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ బి క్యాపిటల్ సి క్యాపిటల్ సి మూడు కలిపి ఉంటే కంపల్సరీ గాఢ వర్ణం వీళ్ళు ఒకళ్ళు ఏర్పడింది. అంటే 64 రకాల జన్యు రూపాల నుంచి మనకి ఒకళ్ళు ఎవరు వచ్చారంటే గాఢ నలుపు రంగు వచ్చారు. 64లోనూ 6 మనకి ఏమొచ్చారంటే నలుపు రంగు, ఎందుకంటే ఈ రెండు క్యాపిటల్లే, ఇది మాత్రం ఒక స్మాల్ సి అనేది ఇక్కడ కలిసింది కాబట్టి నలుపు రంగు గాఢ నలుపు రంగు కాకుండా నలుపు రంగు రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు క్యాపిటల్ రెండు క్యాపిటల్ ఏలే కానీ ఇవి రెండు కూడా స్మాల్ సి వచ్చినాయి కాబట్టి సుమారు నలుపు రంగు అనేవాళ్ళు 15 మంది ఏర్పడడం జరిగింది. 64 మందిలో 15 మంది. అలాగే చూడండి క్యాపిటల్ ఏ స్మాల్ ఏ క్యాపిటల్ బి స్మాల్ బి క్యాపిటల్ సి స్మాల్ సి మూడు రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి చామన్ ఛాయ మధ్యస్థ రంగు ఉన్నవాళ్ళు 20 మంది ఏర్పడడం జరిగింది. తర్వాత చూడండి మళ్ళీ ఇక్కడ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ క్యాపిటల్ బి స్మాల్ బి ఇక్కడ రెండు చూడండి రెండు స్మాల్ సిలే కాబట్టి సుమారు తెలుపు రంగు. సో 15 మంది వీళ్ళు ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకంటే ఏఏ బిబి సిసి. సో మనకు ఓన్లీ క్యాపిటల్ ఏ ఒకటే ఉంది, ఇవన్నీ కూడా స్మాల్ లెటర్సే అంటే ఇది ఒకటే మనకి బహిర్గత లక్షణం కలిగి ఉంది కాబట్టి మ్యాక్సిమం తెలుపు రంగు. వీళ్ళు 6 ఏర్పడడం జరిగింది. ఇవన్నీ కూడా స్మాల్ కాబట్టి పూర్తిగా అవుతుందని తెలుపు రంగు అనేది ఏర్పడింది, అది ఆల్బినో. సో పైన మనకి ఏంటంటే గాఢ నీగ్రోలని పైన ఏర్పడడం జరిగింది. ఇలా మొత్తం 64 మందిలో ఒకరు పూర్తిగా గాఢ నలుపు, 6 మనకి నలుపు. నెక్స్ట్ ఏమవుతుంది 15 మంది ఏమో సుమారు నలుపు రంగు, దీంతో పాటు 20 మంది మనకి మధ్యస్థంగా ఏర్పడ్డారు. తర్వాత సుమారు తెలుపు రంగు వాళ్ళు ఏర్పడింది అంటే 15 మంది. అలాగే మనకి ఏంటంటే తెలుపు రంగు వాళ్ళు 6 ఏర్పడ్డారు. సో దీంతో పాటు పూర్తిగా తెలుపు రంగు అనే వాళ్ళు ఒకరు 1 6 15 1 6 15 మధ్యలో 20 అనేది మనకి ఈ రకంగా ఫామ్ అవడం జరిగింది. సో ఇది అయితే ఇక్కడ చూడండి నెక్స్ట్ పైన చూపించిన విధంగా జన్యు రూపాల్లోని వర్ణక జన్యువుల సంఖ్యను బట్టి మానవుని యొక్క చర్మ రంగాన్ని నియంత్రించబడుతుంది. అంటే నియంత్రించడానికి మనకి ఏమవుతుందంటే చూడండి ఒక జన్యు రూపంలో అన్ని వర్ణ జన్యువులు ఉంటే ఏఏ బిబిసిసి ఉంటే ఆ వ్యక్తి పూర్తిగా నల్లగా ఉంటారు. లేదంటే మనకేంటి ఆ మూడు స్మాల్ లెటర్స్ ఉంటే ఆ వ్యక్తి పూర్తిగా ఎలా ఉంటుందంటే తెల్లగా ఉండడం జరుగుతుంది. సో దీంతో పాటు మనకి నెక్స్ట్ పై దాన్ని బట్టి వీటిలో ఉన్నటువంటి మార్పులు, సో మార్పును బట్టి 7 దృశ్య రూపాలు అనేవి ఏర్పడడం అనేది జరిగింది. సో ఇది మనకి ఇదంతా కూడా ఒక రేఖాచిత్రం ద్వారా సాధారణ రేఖ ద్వారా చూపిస్తే ఎలా ఉంటుందంటే బెల్ షేప్లో ఉంటుంది, అంటే గంట ఆకారంలో కనిపిస్తుంది. ఏ విధంగా గంట ఆకారంలో కనిపిస్తుంది అంటే ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏదైతే 1 సో 1 16 ఏదైతే అంతే వస్తుంది ఉందో ఇక్కడ 1 రావడం జరిగింది. 1 6 15 20 మళ్ళీ 16 6 1 ఈ రకంగా మనకు ఫామ్ అయితే ఇలా మనకు ఒక బెల్ కింద ఫామ్ అవడం జరుగుతుంది. అంటే వీళ్ళందరిలో ఎక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళు అంటే చామన్ ఛాయ రంగు, ఇది మనకి ఏమవుతుంది 20 ఉన్న వాళ్ళు చామన్ ఛాయ రంగు, వీళ్ళు కొద్దిగా మనకి ఏంటంటే నలుపు రంగు, వీళ్ళు కొద్దిగా తెలుపు రంగు ఉన్నటువంటి వాళ్ళు. ఈ రకంగా మనకి వీళ్ళంటే ఎక్కువ పర్సెంట్ ఉండడం జరుగుతుంది. రిమైనింగ్ వాళ్ళ సంఖ్య అనేది తక్కువ ఉంటుంది. పూర్తిగా నలుపు వాళ్ళు తక్కువ ఉంటారు, అలానే పూర్తిగా తెలుపు ఉన్న వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. రిమైనింగ్ వాళ్ళు బాగా మధ్యస్థంగా ఉన్నటువంటి అంటే ఏదైతే మనం చామన్ ఛాయ అనుకున్నా వాళ్ళు మాత్రం ఎక్కువ ఉండే సంకేతం మాత్రం ఉంటుంది. సో ఇది మనకున్నటువంటి దీనికి సంబంధించినటువంటి లెసన్ అంటే ఇన్ఫర్మేషను. ఈ వీడియో మీకు ఎంతగా ఎంత ఎక్కువ అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.